बैक टू माय चैनल सेकेंड इयर डिग्री स्टूडेंट्स की फोर्थ सेमेस्टर सिलेबस अर्जुन अनेटुवंटि लेसन चेप्तानु। सो अर्जुन महाश्वेता देवी महाश्वेता देवी अनेटुवंटि आवड अर्जुन अनेटुवंटि लेसन रासारन्नमाट। द स्टोरी स्टोरी अन्नमाट इदि ओक कथ। ओके समरी द स्टोरी अर्जुन इज रिटन इन बेंगाली बै महाश्वेता देवी अनेटुवंटि आवड बेंगाली भाषलो ई ओक अर्जुन అనేటువంటి స్టోరీని రాశారన్నమాట। అండ్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ ఇంగ్లీష్ బై మృదులనాథ్ చక్రబోర్తి అనేటువంటి ఆయన తెలుగులో దీనిని అనువదించారు లేదా ట్రాన్స్లేట్ చేశారన్నమాట। సో మహాశ్వేతా దేవి ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ రైటర్స్ హూ హాస్ డెడికేటెడ్ హర్ ఎంటైర్ లైఫ్ టు ట్రైబల్ కాజ్। సో మహాశ్వేతా దేవి అనేటువంటి ఆవిడ ఎక్కువగా అడవిలో ఉండేటువంటి ఇంకా అంత నాగరికత తెలియనటువంటి వాళ్ళు ఇంకా కొండ జాతుల్లో నివసించేటువంటి వారు పాపం సివిలైజేషన్ అంటే ఏంటి టెక్నాలజీ అంటే ఏంటి తెలియనటువంటి వాళ్ళ కోసం చాలా ఎక్కువగా ఇవిడు పోరాడారన్నమాట। సో వాళ్ళ కోసం తన యొక్క జీవితాన్ని త్యాగం చేశారన్నమాట। కేవలం వాళ్ళ కోసం ఎక్కువగా పోరాడుతూ వాళ్ళ గురించి ఎక్కువగా రాస్తూ వాళ్ళ యొక్క పరిస్థితులు అంతట కూడా మనుషులకు తెలియజేసేటువంటి ఉద్దేశంలో ఆవిడ ఎక్కువ కష్టపడ్డారన్నమాట। హర్ కన్సర్న్ ఫర్ ద లిబరేషన్ ఆఫ్ ద డౌన్ ట్రోడెన్ అంటే ఎవరినైతే బాగా ఎక్కువగా వారికి కావాల్సినటువంటి గుర్తింపును ఇవ్వకోకుండా అందరి చేత త్రొక్కివేయబడినటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళ కోసం ఇవిడ ఎక్కువగా పోరాడారనమాట। సో అలాంటి స్థితిలో ఎక్కువగా మన యొక్క ట్రైబల్స్ ఉన్నారన్నమాట। ప్రొటెస్ట్ అగైన్స్ట్ జెండర్ ఎక్స్ప్లాయిటేషన్ అట్లాగే ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఉన్నటువంటి మధ్య తేడా జెండర్ బయాస్ అట్లాగే జెండర్ డిఫరెన్సియేషన్ అంటే ఆడవాళ్ళకి ఇచ్చినటువంటి మగవాళ్ళకి ఇచ్చినటువంటి రైట్స్ ఆడవాళ్ళకి ఇవ్వకపోవడం సో అలాంటి వాటిల మీద కూడా స్త్రీలకి జరిగేటువంటి అన్యాయాల మీద కూడా ఎక్కువగా ఆవిడ మాట్లాడుతూ వచ్చారన్నమాట। సో అట్లాగే ఫైట్ అగైన్స్ట్ విక్టిమైజేషన్ ఆఫ్ ద ట్రైబల్స్ సో ఏది చేసినా సరే వీళ్ళే చేశారు అనేటువంటి విధంగా దోషించి పాపం వాళ్ళ మీద దోషారోపణలు చేసి ఎక్కువగా వాళ్ళని హింసిస్తున్నటువంటి అలాంటి వాళ్ళ కోసం కూడా ఈవిడ ఎక్కువగా పోరాడారన్నమాట। సో తర్వాత బ్రాడ్ హర్ ప్రెస్టీజియస్ అవార్డ్స్ ఇన్ని చేయటం ద్వారా ఆవిడకి చాలా మంచి మంచి ఘనత అనేటువంటిది ఆవిడకి లభించింది మంచి మంచి బహుమతులు కూడా ఆవిడకి ఇవ్వడం జరిగిందనమాట। మంచి మంచి అవార్డ్స్ ఇచ్చారు అందులో పద్మశ్రీ ఒకటి ఇచ్చారు తర్వాత పద్మ విభూషణ్ ఇచ్చారు జ్ఞానపీఠ అవార్డు ఇచ్చారు ఇవన్నీ కూడా చాలా మంచి మంచి అవార్డ్స్ అనేవి ఇవిడ పొందుకున్నారు। అట్లాగే రమన్ మెగసెసే ఈ అవార్డు కూడా ఆవిడకి ఇవ్వడం జరిగిందనమాట। సో ద స్టోరీ రివాల్వ్స్ అరౌండ్ అర్జున్ ట్రీ సాక్రెడ్ టు ద షబర్ ట్రైబ్ షబర్ అనేటువంటి గిరిజన జాతికి సంబంధించినటువంటి వాళ్ళకి ఈ యొక్క అర్జున్ ట్రీ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ చాలా దైవికమైనటువంటిది చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటిది అనమాట। సో అలాంటి ట్రీ ఈ యొక్క అర్జున్ ట్రీ ద స్టోరీ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ద ట్రైబల్స్ బై లోకల్ మనీ లెండర్స్ అండ్ దేర్ కంట్రోల్ ఆఫ్ ద ట్రైబల్ రీజియన్. సో ఇక్కడ మనం చూసినట్లయితే కనుక ఈ యొక్క కథలో మనం ఎక్కువగా ఏం గమనిస్తాము అంటే ట్రైబల్స్ని వాళ్ళు ఎట్లాగా పాపం నాశనం చేస్తున్నారు వాళ్ళకి ఎట్లాగా అన్యాయం జరిగిస్తున్నారు అనేటువంటిది మనం ఈ యొక్క స్టోరీలో చూడొచ్చు. అట్లాగే మనీ లెండర్స్ అంటే డబ్బుకి వడ్డీ మీద డబ్బు ఇచ్చేటువంటి వాళ్ళు ఉంటారు కదా సో అలాంటి వాళ్ళు ఎంతగా వీళ్ళని పాపం ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని రీజియన్ అంటే ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క ట్రైబల్స్కి ఎలాంటి నష్టాలు జరుగుతున్నాయి అనేటువంటి విషయాన్ని కూడా ఈవిడ మనకి తెలియజేశారనమాట ఈ యొక్క స్టోరీ ద్వారా. ద షబర్స్ లివ్ ఇన్ క్లోజ్ కమ్యూనియన్ విత్ నేచర్ వీళ్ళు ఏంటంటే ఎక్కువగా ప్రకృతిని ఇష్టపడతారు ప్రకృతితో కలిసి జీవిస్తారనమాట ఎందుకంటే ప్రకృతిని బాగా పూజిస్తారనమాట. అయితే ఎట్ పారాడాక్సికల్లీ దే గెట్ జైల్డ్ ఫ్రీక్వెంట్లీ ఫర్ క్లియరింగ్ ద ఫారెస్ట్ అండ్ ఫెల్లింగ్ ద ట్రీస్. సో చూసినట్లయితే పాపం వాళ్ళు ఎక్కువగా కూడా వాళ్ళ యొక్క జీవితంలో ఏం జరుగుతూ ఉంటుంది అంటే ఎప్పుడు గమనించినప్పటికీ సరే చెట్లని నరికేసినందుకు అట్లాగే అడవుల్ని లేకుండా చేసినందుకు వీళ్ళని ఎక్కువగా జైల్లో వేస్తూ ఉంటారు. వీళ్ళు చేయకపోయినా సరే వీళ్ళు తా పని చేయిస్తారు లేదంటే వీళ్ళని చేయించేటప్పుడు మీకేం అవ్వదు మీకు మేము హెల్ప్ చేస్తామని నిలబడి తర్వాత ఆ సమయం వచ్చేసరికి వాళ్ళని తీసుకెళ్లి జైల్లో వేస్తారు ఒకవేళ నరకకపోయినా తీసుకెళ్లి జైల్లో వేస్తారనమాట. సో పాపం వాళ్ళ పరిస్థితి చాలా దయనీయమైనది. అట్లాగే ఎట్ పారాడాక్సికల్లీ దే గెట్ జైల్ ఫ్రీక్వెంట్లీ ఫర్ క్లియరింగ్ ఫారెస్ట్ అండ్ ఫెల్లింగ్ అంటే చెట్లను పడేయడం చెట్లను నరకివేయడం వల్ల వాళ్ళు జైల్లోకి వెళ్ళడం అనేటువంటిది జరుగుతుందనమాట. సో తర్వాత బిషల్ మహతో అండ్ రామ్ హల్దార్ ఆర్ ఇన్ఫ్లుయెన్షియల్ పొలిటికల్ లీడర్స్ మనం చూసినట్లయితే కనుక ఈ యొక్క బిషల్ మహతో అట్లాగే రామ్ హల్దార్ ఈనేటువంటి వాళ్ళు చాలా ప్రభావితమైనటువంటి రాజకీయ వేత్తలు అనమాట రాజకీయ నాయకులు. సో దే ఫోర్స్ ద షబర్స్ టు ఫెల్ ద ట్రీస్. సో వీళ్ళు ఏంటంటే ఎక్కువగా ఈ యొక్క షబర్ వర్గానికి చెందినటువంటి ఈ ట్రైబల్స్ని మీరు చెట్లు నరకాల్సిందే అని చెప్పి వాళ్ళని ఎక్కువగా ఫోర్స్ చేయడం అనేటువంటిది జరుగుతూ వచ్చేదనమాట.
अच्छे इफ दे रिफ्यूज टू कट द ट्रीज डाउन दे विल गो टू जेल ఒకవేళ వాళ్ళు మేము చెట్లు నరకము అంటే వాళ్ళని తీసుకెళ్లి జైల్లో వేసేసేవాళ్ళు అన్నమాట ఇఫ్ దే డు కట్ ద ట్రీస్ దే విల్ ఆల్సో గో టు జైల్ ఒకవేళ చెట్లు నరికినా సరే వాళ్ళని తీసుకెళ్లి జైల్లో వేసేవాళ్ళు చూసారా ఎంత అన్యాయమో అట్లాగే దే రివార్డ్ ఫర్ కట్టింగ్ ద ట్రీస్ డౌన్ ఇస్ మనీ అండ్ లిక్కర్ సో వాళ్ళు చెట్లు నరకడం ద్వారా వాళ్ళకి ఇచ్చేటువంటి డబ్బులేమీ ఇచ్చేవాళ్ళు కాదు సారీ డబ్బులు ఇచ్చేవాళ్ళు అట్లాగే మందు పోయించేవాళ్ళు అన్నమాట సో అట్లాగా వాళ్ళకి పని చేసినందుకు డబ్బులు ఇచ్చేవాళ్ళు మందు పోయించేవాళ్ళు తర్వాత బిషల్ మహతో సమ్మన్స్ కేతు అండ్ ఆస్క్ హిమ్ టు ఫెల్ ద అర్జున్ ట్రీ సో బిషల్ మహతో అనేటువంటి ఆయన వచ్చేసి బిషల్ మహతో ఏం చెప్తున్నాడంటే కేతుకి నువ్వు వెళ్ళిపోయి చక్కగా ఈ యొక్క అర్జున్ ట్రీ అనేటువంటి దాన్ని నువ్వు నరికేసేయి అని చెప్పి చెప్తున్నారన్నమాట చెట్టు పేరు అర్జున్ ట్రీ అన్నమాట ఫర్ ద షెబర్డ్స్ హూ వర్ వన్స్ ఫారెస్ట్ డెవలపర్స్ సో ఈ షెబర్స్ అనేటువంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళు అడవిలో ఎక్కువగా జీవించేటువంటి వాళ్ళు అన్నమాట అడవిలో ఎక్కువగా ఉంటా ఉండేవాళ్ళు తర్వాత అర్జున్ ఇస్ ఎ మానిఫెస్టేషన్ ఆఫ్ ద డివైన్ వాళ్ళకి బాగా ఇంపార్టెంట్ అంటే చాలా ముఖ్యమైనటువంటి చెట్టుగా దాన్ని భావించేవాళ్ళు ఈ యొక్క అర్జున్ చెట్టు అనేటువంటిది వాళ్ళకి చాలా ముఖ్యమైనటువంటిదిగా వాళ్ళు భావించేవాళ్ళు దైవిక పూరితమైనదిగా ఇట్ ఈస్ ద ఓన్లీ సర్వైవింగ్ రెలిక్ ఆఫ్ ద బాందిని జంగల్స్ ఫ్రమ్ ద జమీందారీ ఎర సో జమీందారీ ఎరలోని బాందిని అడవుల్లో చూసినట్లయితే చివరిగా మనకి మిగిలినటువంటి చెట్టు ఒక్కటి కాస్త ఈ యొక్క అర్జున్ ట్రీ అన్నమాట ఈ అర్జున్ చెట్టు ఒక్కటే మిగిలింది సో కాబట్టి వాళ్ళు దానికి ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్ అనేటువంటిది ఇచ్చేవాళ్ళు అన్నమాట సో తర్వాత జమీందారీ ఎర అండ్ ద దిస్ లీఫీ సెంటినల్ ద షెబర్స్ బిలీవ్ హ్యాస్ గార్డెడ్ అండ్ ప్రొటెక్టెడ్ దెమ్ సిన్స్ టైమ్ ఇమ్మెమోరియల్ సో మనం చూసినట్లయితే కదా అనాది నుండి కూడా వాళ్ళని ఎక్కువగా కాపాడుతున్నది ఏది అంటే ఈ యొక్క అర్జున్ ట్రీ అనే వాళ్ళు బిలీవ్ చేస్తూ ఉంటారనమాట ఈ యొక్క చెట్లే మనల్ని కాపాడుతున్నాయి అట్లాగే ఎస్పెషలీ అర్జున్ ట్రీ మనకి ఇంకా ఇంపార్టెంట్ ఇదే మనల్ని కాపాడుతూ వస్తుంది అని చెప్పి వాళ్ళు భావించే వాళ్ళు అనమాట దే గో అరౌండ్ ఇట్ డ్యూరింగ్ వెడ్డింగ్స్ అండ్ ఫెస్టివల్స్ బీటింగ్ దేర్ దోల్ దమ్సాస్ ఓకే సో ఏంటంటే వీళ్ళు పెళ్లిళ్ళు జరిగేటప్పుడు లేదంటే ఇంకా ఏమన్నా కార్యక్రమాలు పండుగలు జరుగుతూ ఉన్నప్పుడు ఈ యొక్క అర్జున్ ట్రీ చుట్టూ కూడా తిరుగుతూ ఉండేవాళ్ళు డోలు డమడం వాళ్ళు మోగిస్తూ ఉండేవాళ్ళు అనమాట సో ఆ యొక్క డ్రమ్స్ కొడుతూ అట్లా చుట్టూ తిరుగుతూ అట్లాగా ఆ యొక్క చెట్టుని పూజించేవాళ్ళు అనమాట ఓకే సో తర్వాత ఫర్దర్ షబర్స్ ఇట్ ఈస్ ఎ మ్యూట్ సింబల్ ఆఫ్ దేర్ ఎగ్జిస్టెన్స్ షబర్స్ ఏం నమ్మే వాళ్ళు అంటే మేము ఉన్నాము అనేటువంటి ఉనికిని తెలియజేసేటువంటి చెట్టు ఇది అని చెప్పి వాళ్ళు భావించేవాళ్ళు అనమాట సో తర్వాత కేటు డస్ నాట్ వాంట్ టు ఫెల్ ద ట్రీ కేటుకి ఏంటంటే పాపం ఆ చెట్టుని నరకాలి అనేటువంటి ఉద్దేశం ఏమాత్రం లేదనమాట ఎందుకంటే అది వాళ్ళ జాతికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి చెట్టు అయినప్పుడు దైవిక పూరితమైన అయినప్పుడు ఎందుకు నరుకుతారు కాబట్టి ఆయన నరకడానికి ఇష్టపడలేదు మాతో ఎష్యూర్స్ కేటు దాట్ హీ విల్ నాట్ బి అరెస్టెడ్ సో నువ్వు గనక ఈ చెట్టు నరికితే నిన్నేమీ అరెస్ట్ చేయరు నేను గ్యారంటీ అని చెప్పి చెప్పాడనమాట మాతో తర్వాత స్టిల్ కేటు ఈజ్ ద రిలక్టెంట్ because he is aware that the Arjun tree is closely associated with his culture so tane oka aachara sampradayalaki sambandhinchinatvanti chettu kabatti ayana ninnu arrest cheyaru ani cheppinappudiki ni mahato okay ee ketu maatram e maatram kuda aika chettu narakadaniki ishtapadaledu tanaki interest kuda led anamata narakali anatvanti aalochana led tane oka jatiki sambandhinchinatvanti aachara paramaina sampradaya paramaina chettu narakadaniki ela ishtapadtadu kabatti tanaki ishtapadaled anamata so tarvata this particular tree is the only surviving relic of the bandhani jungles from the jamindari era సో జమీందారీ ఎరలో ఇది ఒక్కడ మాత్రమే వాళ్ళకి అవశేషంగా మిగిలినటువంటి చెట్టు అనమాట సో ఈ చెట్టును కూడా వాళ్ళు పోగొట్టుకోవడానికి ఇష్టపడట్లేదు అనమాట సో తర్వాత ఇట్ ఈస్ స్టిల్ ఇవోక్స్ మెమరీస్ ఆఫ్ ద పాస్ట్ ఇన్ ద మిడ్స్ట్ మైండ్స్ ఆఫ్ కేతు అండ్ హిజ్ ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళకి ఏంటంటే ఇటువరకు వాళ్ళు ఎలాగ ఈ చెట్టుతో వాళ్ళకున్న అనుబంధాలు ఏంటి అనేటువంటి వాళ్ళ మైండ్లో ఉన్నాయి అనమాట కేతుకి అట్లాగే ఆయన యొక్క స్నేహితులకి తర్వాత ద ఎల్డర్స్ ఆఫ్ ద ట్రైబ్ స్టిల్ రెస్పెక్ట్ ద అర్జున్ ట్రీ వాళ్ళు ఇంకా ఈ యొక్క అర్జున్ ట్రీకి చాలా గౌరవ మర్యాదల్ని ఇచ్చేవాళ్ళు అనమాట సో తర్వాత దే బిలీవ్ దాట్ ఇట్ ఈస్ ద రెప్లికా ఆఫ్ ద డివైన్ సో మనకి చివరిగా మిగిలినటువంటిది ఇది ఒక్కటే కాబట్టి మనం దీన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి భావించారు సో తర్వాత సో కేతు సీక్స్ హెల్ప్ ఫ్రమ్ హిస్ ఫ్రెండ్స్ సో అప్పుడు ఏం చేశాడంటే కేతు నేను ఒక్కడి వల్ల నాకు ఈ పని అవ్వదు కాబట్టి నేను నా స్నేహితుల సహాయం కూడా తీసుకుంటాను అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో బనమలి అట్లాగే దిగ అండ్ అట్లాగే పితాంబర్ సో వీళ్ళ దగ్గర సహాయం తీసుకున్నాడు అనమాట బనమలి దిగ అట్లాగే పీతాంబర్ వాళ్ళ దగ్గర సహాయం తీసుకున్నాడు దే డిటర్మైన్ దాట్ దే షుడ్ ప్రొటెక్ట్ ద ట్రీ సో వాళ్ళు ఏమనుకున్నారంటే ఖచ్చితంగా ఈ చెట్టును జాగ్రత్తగా కాపాడాలి ఖచ్చితంగా ఈ చెట్టును కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది అని చెప్పి భావించారనమాట సో దే డిసైడ్ టు సేవ్ ద ట్రీ బికాస్ ఇట్ ఈస్
రివర్డ్ బై ఆల్. ఎందుకంటే మనం అందరం కూడా గౌరవించాల్సినటువంటి చెట్టు ఇది, మనం అందరం కూడా పూజించాల్సినటువంటి చెట్టు, దీన్ని మనం అలాగ వదిలేయడానికి వీల్లేదు అనేటువంటి గట్టి సంకల్పంతో వాళ్ళందరూ కూడా ఉన్నారన్నమాట. సో తర్వాత ద సంతల్స్, షబాస్, ఓకే, తర్వాత కెడియా, షోహిష్, అట్లాగే భూమ్జీ, వాళ్ళందరూ కలిసి కూడా ఒకే ఆలోచనలోకి వచ్చారనమాట. సో వాళ్ళందరూ కూడా ఒకే ఆలోచనలోకి వచ్చి మనం ఈ యొక్క చెట్టును కాపాడాల్సిన, అన్ని జాతుల ఈ యొక్క ట్రైబల్స్ అందరూ కూడా ఒకటైపోయారనమాట, ఈ చెట్టును కాపాడాల్సిన బాధ్యత మన మీద ఎంతైనా ఉంది అని చెప్పి. సో వాళ్ళందరూ కలిసి ఒక ఐడియాని తీసుకొచ్చారనమాట, ఒక ఆలోచన తీసుకొచ్చారు. ఓకే, ఒక ఆలోచన తీసుకొచ్చి ఏం చేశారు అంటే, తర్వాత ఏం ఆలోచన వచ్చిందంటే, ఒక కళ వచ్చింది మాకు. ఆ కళలో ఏంటంటే, వెరీన్ మహతో సేస్ దిగా మనీ అండ్ ఇన్స్ట్రక్ట్ హిమ్ టు బిల్డ్ ఎ కాంక్రీట్ బేస్ అరౌండ్ ద ట్రంక్ ఆఫ్ అర్జున్. సో వాళ్ళకి వచ్చిన కళలో ఏం చెప్తున్నారు, ఎవరైతే చెట్టు నరకమన్నారో, ఈ యొక్క మహతో ఎవరైతే చెట్టు నరకాల్సిందే ఖచ్చితంగా అని చెప్పి చెప్పిన వ్యక్తే కళ్ళో వచ్చంట. వీళ్ళ యొక్క ఫ్రెండ్స్ అందరికి, దిగా అనేటువంటి ఫ్రెండ్ ఉన్నాడు కదా, సో వాళ్ళ ఫ్రెండ్కి చెప్తున్నాడంట, డ్రీమ్ వెరీన్ మహతో పేస్ దిగా. సో అక్కడ ఏమైందంటే, ఆ కల్లో ఏం చేస్తున్నారు అంటే, మహతో వచ్చేసంట ఈ యొక్క దిగాకి మనీ ఇచ్చి, ఇదిగో నువ్వు ఆ చెట్టు చుట్టూ కూడా కాంక్రీట్ లే, కాంక్రీట్ తో ఒక గచ్చులాగా నువ్వు కట్టి ఆ చెట్టును కాపాడాల్సిన బాధ్యత నీకుంది. అర్జున్ చెట్టు మనకు చాలా విలువై, ఆ అర్జున్ చెట్టు మీకు విలువైంది కాబట్టి మీరు ఆ చెట్టు చుట్టూ ఒక అరుగులాగా కట్టుకోండి అని చెప్పి ఆయన చెప్తూ డబ్బులు ఇస్తూ ఈ దిగాకి చెప్తున్నట్టుగా కళ వచ్చిందనమాట వీళ్ళకి. అట్లా వీళ్ళు క్రియేట్ చేశారు, ఎందుకంటే ఆ చెట్టును వాళ్ళు కాపాడుకోవడం కోసం. కాంక్రీట్ బేస్ అరౌండ్ ద ట్రంక్ ఆఫ్ ఏ, ఆ యొక్క చెట్టు యొక్క కాండం చుట్టూ కూడా మీరు ఇలా కట్టండి, దాన్ని కాపాడుకోండి అని చెప్పి ఆయన చెప్తున్నట్టుగా వీళ్ళకి కళ వచ్చినట్టు వీళ్ళు క్రియేట్ చేసి వారి యొక్క చెట్టును వాళ్ళు కాపాడుకున్నారనమాట. సో తర్వాత బిషల్ మహతో కమ్స్ బ్యాక్ బాందని అండ్ హియర్స్ ద సౌండ్స్ ఆఫ్ దోల్, దమ్సా, దమక్ అండ్ స్ట్రెయిన్స్ ఆఫ్ నగరా. సో చూసినట్లయితే అప్పుడు బ్రిషల్ మహతో వచ్చారనమాట ఈ యొక్క బాందిని. అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం వినపడింది అంటే, కొన్ని సౌండ్స్ వినపడి అనమాట. వాళ్ళ డ్రమ్స్, డోళ్ళు అవన్నీ కూడా కొట్టుకుంటూ ఆ చెట్టు చుట్టూ తిరుగుతూ కొన్ని సెలబ్రేషన్స్ లాగా వాళ్ళు చేస్తున్నారనమాట. సో అట్లా చేసేసరికి ఏంటా వీళ్ళు ఎలా చేస్తున్నారు అని చెప్పి అనుకునేలోగా, ద ట్రీస్ ట్రంక్ ఈస్ కవర్డ్ విత్ గార్లిన్స్, ఆ యొక్క చెట్టును మొత్తం కాండాన్ని దండలతో నింపేశారనమాట. తర్వాత ద ఎగిటేటెడ్ మహతో, బాగా ఆందోళన చెందినటువంటి మహతో ఏం చేశాడు అంటే, విట్నెసెస్ ఎ హ్యూజ్ క్రౌడ్, అప్పుడు ఆయన చూశాడు చాలా మంది జనాలు ఆ చెట్టు దగ్గర మూగి ఉన్నారనమాట, ఆ చెట్టు చుట్టూ ఉన్నారనమాట. హీ స్టోల్ దట్ ఆల్ ద ట్రైబ్స్ గ్యాదర్డ్ ఎట్ అర్జున్ ద విలేజ్ డైటీ టు పే దేర్ ఆఫరింగ్స్. వాళ్ళు తీసుకొచ్చినటువంటి వాటి అన్నింటిని కూడా ఆ చెట్టుకి అర్పించడానికి జనాలందరూ కూడా, అన్ని ట్రైబ్స్ వాళ్ళు కూడా అక్కడికి వచ్చేసి దానికి ఆ చెట్టుకి వాళ్ళు పూజిస్తున్నారనమాట, ఆ చెట్టుకి కావాల్సిన. అప్పుడు ఏమైందంటే, బిషల్ మహతో హీ స్టోల్ దట్ ఆల్ ద ట్రైబ్స్, అక్కడ చాలా మంది జనాలు ఉండడం అనేటువంటిది ఈ యొక్క మహతో, బిషల్ మహతో చూస్తాడనమాట. చూసిన తర్వాత హీ స్టోల్ దట్ ఆల్ ద ట్రైబ్స్ గ్యాదర్డ్ ఎట్ అర్జున్ విలేజ్ రెడీ టు పే దర్ ఆఫరింగ్స్, ఆ చెట్టు దగ్గర వాళ్ళందరూ కూడా గుమికూడి వారు తీసుకొచ్చినటువంటి అర్పణలన్నీ కూడా ఆ యొక్క చెట్టు దేవతకి అర్పిస్తున్నారనమాట. తర్వాత రామ్ హల్దర్ ఏం చెప్తున్నారంటే, రీజన్ ఫర్ ద గ్యాదరింగ్ ఆఫ్ ద ట్రైబ్స్, వీళ్ళందరూ ఇక్కడ ఎందుకు కూడి ఉన్నారు అనేటువంటి విషయాన్ని, ఓకే, ఈ వీళ్ళందరూ ఇక్కడ ఎందుకున్నారు అనేటువంటి విషయాన్ని మహతోకి చెప్పాడనమాట ఈ యొక్క హల్దర్ అనేటువంటి వ్యక్తి. తర్వాత బిషల్ మహతో రియలైజెస్ దాట్ హీ హ్యాస్ కంప్లీట్లీ డిఫీటెడ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద ట్రైబ్స్. సో అప్పుడు ఏమనుకున్నాడు అంటే, నేను ఈ యొక్క ట్రైబ్స్ చేతుల్లో నేను ఓడిపోయాను, వీళ్ళు ఎంత చక్కగా వారి యొక్క దేవతని పూజించుకుంటున్నారు, నేను వీళ్ళ చేతిలో ఓడిపోయాను అని చెప్పి అనుకున్నాడనమాట, హ్యాండ్స్ ఆఫ్ ద ట్రైబ్స్ అండ్ ఈజ్ గ్రిప్డ్ విత్ ఫియర్, భయం వేసింది కూడా. అట్లాగే హీ ఫెయిల్స్ టు అండర్స్టాండ్, ఆయనకి ఏం అర్థం కాలేదనమాట, అర్థం చేసుకోవడానికి కూడా ఆయనకి అవకాశం కుదరలేదు. తర్వాత దే సీమ్ లైక్ స్ట్రేంజర్స్ అమౌంగ్ ద ఫెమిలియర్ ఫేసెస్, తనకి అంత అందరూ కూడా ఏంటో వీళ్ళందరూ తెలిసిన వాళ్ళు అయినా సరే ఏంటో వీళ్ళెవరు నాకు తెలియదు అనేటువంటి భావంలోకి వెళ్ళిపోయాడు అనమాట. ఎందుకంటే ఆ యొక్క చెట్టు నిజంగా వీళ్ళు నా వాళ్ళు అనుకుంటే ఆ చెట్టుని వెళ్ళి అట్లా నరకడానికి అనుమతిని ఇచ్చేవాడు కాదు, వేళ వాళ్ళకి వేరే వాళ్ళని వెళ్ళి ఈ చెట్టును నరుకు అని చెప్పి వాళ్ళకి ఒక ఇన్స్ట్రక్షన్ లాగా ఇచ్చేవాడు కాదనమాట. సో అందువల్ల తనకి తానే అందరూ చుట్టూ ఉన్న వాళ్ళు తెలిసినప్పటికీ ఎవరో తెలియని వాళ్ళ మధ్యలో ఉన్నట్టుగా అతను భావించాడనమాట. సో తర్వాత ద స్టోరీ షోస్ ద హిపోక్రసీ ఆఫ్ ద, మరి ఈ యొక్క పొలిటీషియన్స్ లో ఉన్నటువంటి కపటత్వం అంతటిని కూడా చూపిస్తూ ఉంటుంది ఈ యొక్క స్టోరీ. అట్లాగే ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ద ట్రైబల్స్, మరి ట్రైబల్స్ ని ఎంత అన్యాయం చేస్తున్నారు అనేటువంటిది కూడా ఈ యొక్క స్టోరీలో మనకు తెలుస్తూ ఉంటుంది. అట్లాగే తర్వాత బిషల్ మహతో అండ్ రామ్ హల్దర్ మే బిలాంగ్ టు ఆపోజిట్ పొలిటికల్ పార్టీస్, వాళ్ళిద్దరు కూడా ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాకపోయినప్పటికీ సరే
ఓకే ఇన్ ఎక్స్ప్లాయిటింగ్ ద ట్రైబ్స్ దే కోఆపరేట్ ఈచ్ అదర్. వాళ్ళిద్దరూ ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు కాకపోయినా వాళ్ళిద్దరూ ఒకటైపోయి ఈ యొక్క ట్రైబల్స్ ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి ముందుకు వస్తున్నారు అన్నమాట. అంటే ఇతరులు నాశనం చేయడానికి వీళ్ళిద్దరు ఒకే పార్టీ వాళ్ళు కాకపోయినా కలిసిపోయి ఈ యొక్క ట్రైబల్స్ కి పాపం అన్యాయం జరిగిస్తున్నారు అన్నమాట. తర్వాత అండ్ K2 రిప్రజెంట్స్ ఏ టిపికల్ హెల్ప్లెస్ ట్రైబల్ యూత్. సో మరి K2 ను గనక మనం చూసినట్లయితే పాపం నిజంగా ఈ యొక్క ట్రైబల్ పీపుల్ యవనస్తులు ఎలాగా పాపం ఎంత సహాయం లేని నిస్సహాయ స్థితిలో ఉంటారు అనేటువంటి విషయాన్ని రిప్రజెంట్ చేయడానికి K2 యొక్క క్యారెక్టర్ని ఈ యొక్క స్టోరీలో తీసుకున్నారనమాట.